ఆ రోజా గారు ఇష్ట వచ్చినట్టు బండ బూతులు మాట్లాడుతూ ఉంది. నిండు అసెంబ్లీలో ఆమె మీద రోజా ఆంటీ గారి మీద కూడా చర్య తీసుకోమని కోరుతున్నాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఐరన్ లెగ్లయ్యి ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనమైనటువంటి ఆ కొడాలి నాని గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్ని చూస్తున్నాం అధ్యక్ష. అసలు బోండా అమ్మకి నాకు సంబంధం లేకపోయినా కూడా ఈమె ఐరన్ లెగ్ ఈమె ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది. ఈ ఆంటీకి కోపం ఎక్కువ అంటాడు. ఈడేమన్నా 16 ఏళ్ళు కుర్రాడా అండి? కాలేజీకి పోతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు ఐరన్ లెగ్ అనేది ప్రచారం చేసి నన్ను రాజకీయంగా సమాధి చేయాలనుకున్నా కూడా పెద్ద మనసుతో జగన్ గారు నాకు సీట్ ఇచ్చి నన్ను గెలిపించి అసెంబ్లీకి తీసుకొస్తే కడుపు మంటతో చచ్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నేను అసెంబ్లీకి అడుగుపెట్టడం చూడలేక ప్రతి ఒక్కసారి నా మీద ఏదో ఒక నెపం చేస్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీలో కుక్కలాగా మీకోసం పనిచేసినప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉంది, నా భాష కరెక్ట్ గా ఉంది, నేను కరెక్ట్ గా ఉన్నా. ఈ రోజు నా బాడీ లాంగ్వేజ్ బాగాలేదంట, నేను మాట్లాడే మాటలు బాగాలేదంట, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు 24 ఏళ్ళు ఉన్నాను నేను ఇండస్ట్రీలో, రాజకీయాల్లో 12 ఏళ్ళు ఉన్నాను, ఏ రోజు కూడా నాకు ఇలాంటి మాట రాలేదు. ఈ రోజు వాంటెడ్ గా మీరు ఆ క్లిప్పింగ్ లేశారు అంటే ఎంత రాజకీయ దురుద్దేశం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది.